ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోవిడ్ 19 ట్రూనా టెస్టింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, తహసీల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. భాగంలో ఆ యొక్క వైరస్ను పరీక్షించే మెషిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రూ నాట్ టెస్టింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. సుమారు 4 మెషిన్స్, ఈ ట్రూ నాట్ టెస్టింగ్ మెషిన్స్, ఒక్కొక్కటి 8 లక్షల రూపాయలు చొప్పున 4 మెషిన్లు అంటే 32 లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ ఒక టెస్టింగ్ సెంటర్ను నెలకొల్పడం జరిగింది. దాని సామర్థ్యం రోజుకు సుమారు 45 నుంచి 50 శాంపుల్స్, 50 టెస్ట్ పరీక్షలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. 2 షిఫ్ట్లో ఈ ట్రూ నాట్ టెస్టింగ్ సెంటర్లు పనిచేయడం జరుగుతుంది. ఈరోజు నుంచి ఒక్కొక్క షిఫ్ట్ 6 గంటల చొప్పున 2 షిఫ్ట్లో పనిచేయడం. సో రోజుకు కనీసం 50 వరకు శాంపుల్స్ పరీక్షలు చేయాలని చెప్పి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క కోవిడ్ 19 మహమ్మారిని అరికట్టే మరి దిశలో ఒక పెద్ద మరి ముందడుగు వేయడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 17 మరి మెషిన్స్ ఈరోజు ప్రకాశం జిల్లాకు కేటాయించడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ మనం మార్కాపురం పట్టణంలో ఇప్పటికే ఒక పాజిటివ్ కేసు మరి గుర్తించిన నేపథ్యంలో ఆల్రెడీ మనకు రెడ్ జోన్ రావడం జరిగింది. మార్కాపురం పట్టణం కూడా హాట్స్పాట్లో ఉండడం వలన ఖచ్చితంగా వైద్య పరీక్షల్ని ఇంకా మరి పెంచుతాం. ఎక్కడైతే కొంచెం అనుమానం వచ్చినా కూడా హై రిస్క్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, మరి 60 సంవత్సరాలు భయపడినటువంటి వృద్ధులు కానివ్వండి, దీర్ఘకాలిక రోగాలతోటి మరి బాధపడుతున్న వారు కానివ్వండి, వారందరినీ గుర్తించడం జరిగింది. బహుశా దేశంలో ఎక్కడా లేకుండా, ఎక్కడా లేని విధంగా ఇప్పటికే రాష్ట్రం అంతటా 2 పర్యాయాలు మొత్తం జనాభా మరి టెంపరేచర్ మరి మరి జ్వరం ఉన్నది లేనిది మరి ఒక సర్వే కూడా నిర్వహించుకోవడం జరిగింది. 2 సార్లు నిర్వహించుకోవడం జరిగింది. మార్కాపురం పట్టణంలో కూడా ఇప్పటికే 77,000 మంది మనకు జనాభా ఉంటే మరి ఆల్మోస్ట్ అంతా ఒకసారి సర్వేలెన్స్ కూడా చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ 17 మెషిన్లు, ఈ ట్రూ నాట్ టెస్టింగ్ మెషిన్స్, 7 మెషిన్స్ ఒంగోలు, మరి ఈరోజు మార్కాపురం జిల్లా హాస్పిటల్లో ఒక 4 మెషిన్స్, మరి కందుకూరులో ఒక 3 మెషిన్స్, చీరాలలో ఒక 3 మెషిన్స్, మొత్తం 17 మెషిన్స్ తోటి మరి రౌండ్ ద క్లాక్ ఈ యొక్క టెస్టింగ్లు మరి నిర్వహించే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా కొంచెం మరి సిమ్టమ్స్ అంటే మనం ఈ యొక్క లక్షణాలు, వ్యాధి లక్షణాలు, కోవిడ్ 19 వ్యాధి లక్షణాలు మనందరికీ తెలుసు. ఎక్కువ జ్వరం ఉంటుంది, దగ్గు మరి ఎక్కువ విపరీతంగా ఉంటుంది, జలుబు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లక్షణాలు ఏదో ఒకటి ఉన్నా కూడా మరి డాక్టర్లు ఇప్పటికే మరి ఇంటింటికి పంపించడం జరుగుతూ ఉంది.